హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అండి. ఈరోజు చూడండి ఎలా ఉన్నదనేది, ఎండింగ్ వరకు చూసి ఎలా ఉన్నదనేది కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది అనమాట, మిస్ కాకుండా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ వచ్చి నేను కాకరకాయ కర్రీ చేస్తున్నానండి. కాకరకాయ మామూలుగా చేదుగా ఉంటుంది కాబట్టి, ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి, ఎవరు తినరు కదా, మా ఇంట్లో కూడా ఎవరు తినరు. కాకపోతే నేను ఏంటంటే మా అత్తగారు వాళ్ళ కోసం అని చెప్పేసి నేను వారానికి ఒకసారి నా వాళ్ళు కంపల్సరీ తింటారండి. వాళ్ళ ఇంటికంటే షుగర్ అది ఉంది కాబట్టి, వాళ్ళు షుగర్ పేషెంట్ కాబట్టి కంపల్సరీ వాళ్ళు వారానికి ఒకసారి తింటారు. కంపల్సరీ ఈ కాకరకాయ ఏంటంటే మనకి షుగర్ని తగ్గిస్తుంది అంట, అందుకని చెప్పేసి కంపల్సరీ వారానికి ఒకసారి అయితే తింటారండి వండుకొని. అందుకని చెప్పేసి మా ఇంట్లో ఎవరు తినకపోయినా కూడా అత్తగారి వాళ్ళ కోసమైనా నేను చేస్తానన్నమాట. ఇది వచ్చి చేతులు లేకుండా చేసుకోవాలంటే కొంచెం మనం కాకరకాయలని పైన పొట్టు అంతా కూడా పైన కొంచెం ముళ్ళలా ఉంటాయి కదా, అవి పీల్ చేసేసుకోవాలండి. అవి పీల్ చేసుకుని మళ్ళీ మామూలుగా కూరలాగే చేసుకోవాలి. కాకపోతే కొంచెం చింతపండు పులుసు, కొంచెం బెల్లం వేయడం వల్ల కొంచెం చేదు అనేది విరిగిపోతుంది అనమాట. చేదు ఉండదు అస్సలు, చాలా బాగుంటుందండి. నేను కూడా ఇంతకుముందు అయితే తినేదాన్ని కాదు అసలు, మా ఇంట్లో ఎవరు, మా పిల్లలు కూడా ముట్టుకోరు అసలు చేదు వల్ల. నేను కూడా చాలా ఇష్టంగా, నాకు కూడా కొంచెం చేయడం వచ్చిందనమాట, అలవాటైంది. అందుకని చెప్పేసి నేను కూడా ఈ మధ్య తినడం మొదలుపెట్టాను. మనకి షుగర్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి, మనకి హెల్త్ మంచిది కాబట్టి కంపల్సరీ అయితే నేను తింటాను వాళ్ళతో పాటు. మా అత్తగారు వాళ్ళకి కూడా కంపల్సరీ వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా తింటారండి. అందుకని చెప్పేసి కాకరకాయ చేశాను నేను. తర్వాత ఇక్కడ వచ్చి నేను కూర చేశాక ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మనం ఎక్కువ బయట ఎక్కువ తీసుకోనండి, బయట మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి కానీ ఎక్కువ అంత బాగుండదు. నిల్వ పెట్టిన వాటితో అది చేస్తారని చెప్పేసి నేను అస్సలు బయట అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు తీసుకోను. చాలా వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి, ఎందుకంటే అప్పటికప్పుడు మనం చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం పసుపు సాల్ట్ అది వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము అప్పటికప్పుడు మనం కూరల్లో వేసుకోవడానికి అది ఎమర్జెన్సీ మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను పేస్ట్లో చేసేసుకుంటాను. ఈక్వల్గా నేను వెల్లుల్లిపాయలు అలాగే అల్లము ఈక్వల్గా తీసుకుంటాను, రెండు సమానంగా తీసుకొని అవి మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. కొంచెం పసుపు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడంటే అప్పుడు మనకి ఎమర్జెన్సీ కావాలంటే వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి అవి ప్రిపేర్ చేశాను అనమాట. కానీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చే సారీస్ అండి. ఈ సారీస్ మీకు చూపిద్దాం అని చెప్పేసి షూట్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి మా మానిగోడలు మెచ్యూర్ ఫంక్షన్కి అని చెప్పేసి మేము ఆడబడుచులు మా అవుతామో మా మరదలు పెట్టింది. ఈ సారీస్ వచ్చి ఒక 4-5 సారీస్ అయితే తీసుకొని వచ్చింది. నేను అందులో ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వాళ్ళు ఇంకా తీసుకొచ్చిన వాటిలో ఇదైతే నేను తీసుకున్నాను, మా సిస్టర్ కూడా తీసుకుందండి. సేమ్ ఇద్దరు ఒకటే సారీస్ అనమాట ఇలా వచ్చినాయి అనమాట. నెమలి గోల్డెన్ సిల్వర్ బుట్టీస్తోటి ఇలాగ నెమలి బుట్టీస్తో వచ్చినాయి అనమాట. అలాగే ఇది బ్లూ కలర్ వచ్చిందండి. అలాగే మనకి బార్డర్ కూడా సిల్వర్ గోల్డెన్, అలాగే పికాక్ తోటి మెరూన్ రెడ్ అనమాట, రెడ్తో వచ్చిందనమాట పళ్ళు అండి. ఇది మెరూన్ రెడ్ పళ్ళు వచ్చేసి ఓవరాల్గా సారీ అయితే ఇలా ఉందన్నమాట. నా సారీ వచ్చి ఇలా ఉందండి. నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను, ఒక 4-5 తీసుకొచ్చింది, అందులో అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను. అలాగే ఇది వచ్చేసి మా సిస్టర్ది అనమాట. సిస్టర్ది కూడా సేమ్ సారీస్ కానీ ఇద్దరివి, కాకపోతే కొంచెం కలర్ చేంజ్ అనమాట. పళ్ళు వచ్చి ఇలాగ బోర్డర్ చూసారా, సిల్వర్ అలాగే పింక్ రాణి కలర్ వచ్చిందనమాట.
బోర్డర్ వచ్చి పింక్ రాణి కలర్ అనమాట. ఇది శారీ వచ్చి మధ్యలో గ్రీన్లోకి వస్తుందండి, ప్యారెట్ గ్రీన్లో, కొంచెం గ్రీన్ థిక్ గ్రీన్లోకి వస్తుంది. ఇది వచ్చేసి పింక్ రాణి పింక్ అనమాట. పళ్ళు వచ్చి టూ శారీస్ కూడా సేమ్ ఒకలాగే ఉన్నాయి. సేమ్ ఇద్దరికి ఒకలాంటివి తీసుకోవాలని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇద్దరము సేమ్ నేను తీసుకుని మా సిస్టర్ కూడా అది తీసుకుంది. సేమ్ ఈ సారీ అంతా ఓవరాల్గా ఇది వచ్చిందండి. ఇలాగా సేమ్ అనమాట, డిజైన్ అంతా కూడా ఒకటేనండి, కాకపోతే కలర్ కొంచెం డిఫరెన్స్ అంతే. ఈ సారీ కూడా ఇలా వచ్చిందనమాట. ఈ సారీ కూడా బాగుంది. అండ్ టూ సారీస్ కూడా మేము తీసుకున్నవి రెండు కూడా బాగున్నాయి. టూ సారీస్ కూడా మేము ఇద్దరం ఇలా సెలెక్ట్ చేసుకున్నామన్నమాట. మొత్తం సారీస్ అంతా ఓవరాల్గా ఇలా వచ్చినాయండి. టూ సారీస్ అయితే తీసుకున్నాము. ఎలా వచ్చింది, ఈ సారీస్ ఎలా ఉన్నాయనేది నా కామెంట్ సెక్షన్లో మీరు చూసి తప్పనిసరిగా షేర్ చేయండి, ఎలా వచ్చింది ఎలా ఉంది అనేది అని చెప్పేసి. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి మా మదర్కి అనమాట, మా మదర్కి పెట్టిన సారీ. ఈ సారీ అంతా ఓవరాల్గా వచ్చిందనమాట. ఈ కలర్ కొంచెం ఎల్లో అలాగే రెడ్ కలనేతలా వచ్చిందండి. గ్రీన్, గోల్డెన్, సిల్వర్ లేదు కానీ గోల్డెన్ అలాగే గ్రీన్ బోర్డర్ తోటి వచ్చిందనమాట. త్రీ కలర్స్లో వచ్చినట్టు వచ్చింది. కొంచెం కలనేతలా వచ్చిందండి ఇది. కొంచెం బోర్డర్ అంచు కూడా కొంచెం బ్లూ కలర్ వచ్చిందనమాట. అలాగే వీటికి ఇలాగ ఇవి కూడా వచ్చినాయన్నమాట. కుచ్చులు చాలా బాగుంటాయి. కుచ్చులు వస్తే చాలా బాగుంటాయి. ఇలా వస్తేనే నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా కుచ్చులు వచ్చినాయి అంటే సారీస్కి ఇలాగ కొంచెం ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చినాయి అనమాట. గ్రీన్ అలాగే ఎల్లో అలాగ వచ్చినాయి. మొత్తం సారీ అంతా ఓవరాల్గా ఇలా వచ్చిందనమాట. కొంచెం కలనేతలా వచ్చిందండి. కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునేది కాబట్టి సారీ అయితే ఇలా వచ్చింది. గోల్డెన్, గ్రీన్, బ్లూ బోర్డర్, మొత్తం కుచ్చులు కూడా చూసారు కదా, ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో వచ్చినాయి. మనకి చీరకి కుచ్చులు వచ్చినాయంటే మనకి చీరకి ఒకలా మంచి లుక్ అనేది వస్తుంది. పళ్ళుకి అలా వస్తే నాకు చాలా ఇష్టం అండి. ఆ శారీకి అలా పెట్టుకుంటే మొత్తం ఓవరాల్గా త్రీ శారీస్ వచ్చి ఇలా వచ్చినాయి అనమాట. చూసారు కదా ఎలా ఎలా ఉన్నాయనేది. తప్పనిసరిగా షేర్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో. బర్త్డే మెచ్యూర్ ఫంక్షన్ కట్టుకోవాలనుకున్నాం కానీ ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోలేదని చెప్పేసి కట్టుకోలేదన్నమాట. వేరే సారీస్ కట్టుకున్నాము. ఇక్కడ వచ్చాము, టీవీ తీసుకున్నామండి. ఇది వచ్చే అన్బాక్సింగ్ అనమాట. అన్బాక్సింగ్ చేసాము, ఇప్పుడే వచ్చింది అన్బాక్సింగ్. అన్బాక్సింగ్ చేసామన్నమాట, ఇప్పుడే వచ్చిందనమాట. అన్బాక్సింగ్ చేసాము, అది ఇంకా ప్లేస్ అయితే కూడా మేము ఇంకా సెట్ చేసుకోలేదు. ప్లేస్ కూడా ఇంకా సెట్ చేసుకోలేదు అనమాట. ఇంకా అన్నీ చూస్తున్నామన్నమాట, ఎక్కడైనా డ్యామేజ్ అది ఏమైనా ఉందా అని చెప్పేసి. కంపెనీ వచ్చేసి వన్ ప్లస్ అనమాట. అలాగే 43 inches అనమాట తీసుకున్నది. రాగానే అన్బాక్సింగ్ చేశానమాట, మీకు షేర్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ చేసాము, అదైతే అది షూట్ చేయలేదు కానీ ఓపెన్ చేసేసాము. ఓపెన్ చేసిన తర్వాత అది కొంచెం ఎలా ఉందని చెప్పేసి అన్నీ సెట్ చేస్తున్నాడు మా అబ్బాయి వచ్చి కూర్చొని. ఇంకా ప్లేస్ అయితే ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా ప్లేస్ అయితే సెట్ చేసుకోలేదు. చూస్తున్నామన్నమాట ఎలా ఉందని చెప్పేసి సెట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ అమ్మ వాళ్ళతో నేను బజార్కి వచ్చానండి. అంటే పాతవి ఇత్తడివి ఇవి చెప్పేసి చెప్పాను కదా, మా మేనగూడల ఫంక్షన్ ఉందని చెప్పేసి. మా మేనగూడల ఫంక్షన్ కని చెప్పేసి ఇత్తడివి మా నాన్నమ్మ రోజులలో ఉన్న ఇత్తడివి అవి తీసుకొచ్చి మా
మదర్ వాళ్ళు మారుస్తానంటే వాళ్ళు కూడా వచ్చానన్నమాట. నేను ఇక్కడ చూడండి, హోల్సేల్ షాప్ అండి ఇదంతా కూడాను, అన్నీ ఉంటాయి మొత్తం. టోటల్గా మనకి కిచెన్లో సంబంధించి అన్నీ ఉంటాయి అన్నమాట. అల్యూమినియం, అలాగే స్టీల్, ఇత్తడి అన్నీ అన్నమాట. నాన్ స్టిక్ కుక్కర్స్ అన్నీ ఉంటాయన్నమాట. రాగి బిందులు అన్నీ అన్నమాట. టోటల్గా అన్నీ ఉంటాయి. పూజ సామాగ్రి సంబంధించి మొత్తం అన్నీ ఉంటాయండి. ఇక్కడ కింద పైన కూడా ఒకటే హోల్సేల్ షాప్ అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, పలావ్ డేక్షాలు అని మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. లేదంటే ఏం లేదు, మన కిచెన్కి సంబంధించి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏంటో, పాత వాటికి ఒక రేటు, అలాగే కొత్త వాటికి ఒక రేటు ఉంటుంది. మనం పాతవి ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పాత వాటికి ఒక రేటు కట్టేస్తే మనం ఎక్స్ట్రా మనీ ఏమైనా పడితే తీసుకుని కొత్తవి తీసుకోవచ్చు అన్నమాట. హోల్సేల్ కాబట్టి మనకి చాలా మంచి రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయండి. కొంచెం మనకి తగ్గిస్తారు కూడా. ఏం మార్చుకోవాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. అందుకే మళ్ళీ ఇంతకుముందు ఒకసారి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ వచ్చారనమాట. అందుకని చెప్పి వాళ్ళు కూడా నేను వచ్చాను. సరే, తర్వాత రోజు వచ్చి ఫంక్షన్ రోజు అన్నమాట. నేను ఇక్కడ నుంచి ఇలా షూట్ చేస్తున్నానండి. జస్ట్ అంటే ఫుల్గా అయితే ఏమీ నేను షూట్ చేయలేదు, జస్ట్ అక్కడక్కడ అనమాట కొన్ని క్లిప్పింగ్స్ వరకు షూట్ చేశాను అంతే. ఫంక్షన్ రోజు అండి, బాగా జరిగింది ఫంక్షన్ కూడాను. అందరూ చాలా వరకు మాస్కులు పెట్టుకునే ఉన్నారు, కంపల్సరీ మాస్కులు పెట్టుకున్నారు అందరూ. అయితేనే ఇక్కడ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇక్కడ ఈ గిఫ్ట్స్ ఇక్కడ పెట్టారు. మొత్తం అంతా అందరూ కూడా మంచి కలర్ఫుల్ డ్రెస్సులతో, సారీస్ తోటి కూడా చాలా బాగుంది. ఫంక్షన్ అనేది కూడా బాగా జరిగిందండి. ఇవన్నీ తులసికోట దగ్గర కూడా మంచిగా పూలు కూడా డెకరేషన్ చేశారు, చాలా బాగా డెకరేషన్ చేశారు. అలాగే ఇక్కడ వీళ్ళ చిన్న గార్డెన్ అన్నమాట. ఒకటి సన్నజాజి చెట్టు, ఒకటి విరజాజి చెట్టు కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే మీకు ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.